1996లో చిన్న బజార్ నుంచి ఇక్కడికి మార్చినటువంటి ఈ యొక్క మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇక్కడ 286 షాపులు ఉన్నాయి. ఈ యొక్క 286 షాపులు కాకుండా రైతు బజార్ కూడా ఉంది. రైతు బజార్లో ఉన్న షాపులన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. మన ప్రభుత్వంతో మాట్లాడి మన ఈ యొక్క మున్సిపల్ కమిషనర్తోను, ఆ తర్వాత స్పెషల్ చీఫ్ కమిషనర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారితో కూడా మాట్లాడి ఆ నిరుపయోగంగా ఉన్నటువంటి రైతు బజార్ షాపులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఉపయోగంలో పెట్టేటటువంటి ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క మార్కెట్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సదుపాయాలు కానీ మిగతా సదుపాయాలు ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పించాలో, క్లీన్లీనెస్ శుభ్రత అన్నటువంటిది ఎలా చేయాలి, ఈ యొక్క మార్కెట్ అంతా కూడా ఆధునీకరణ చేస్తాము అన్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తూ ఉన్నాను, చేస్తామని హామీ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క పక్కన ఉన్నటువంటి 2 ఎకరాల భూమిని కూడా మార్కెట్లోకి ఉపయోగంలోకి తీసుకొస్తామని, అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మన కార్పొరేషన్తో మాట్లాడి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పిస్తాం, అక్కడ అవసరమైనటువంటి భవంతులు కూడా కట్టిస్తాం, షాపులు కూడా కట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మార్కెట్ని మంచి బాగా అభివృద్ధి చేస్తామనని, దీన్ని మన దేశీయ స్థాయిలోనే అంతర్జాతీయ స్థాయిలోనే ప్రమాణాలు పాటిస్తూ ఈ మార్కెట్ని అభివృద్ధి చేస్తామనని హామీ ఇస్తా ఉన్నాను. మార్కెట్లో ఉన్నటువంటి అన్ని షాపుల్లో అందరి వ్యాపారవేత్తలను అందరిని కూడా కలవడం జరిగింది. కలిసి వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ముగ్గురు తెలుసుకొని వాటిని భవిష్యత్తులో పూర్తి చేయడానికి ఆ సమస్య లేకుండా ఉండే విధంగా చేస్తామని కూడా అందరికీ వ్యాపారవేత్తలందరికీ కూడా హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్ సైడ్ నుంచి ఇక్కడంతా కూడా క్లీన్గా ఉంచే విధంగా మేము కూడా దానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి ఈ ముగ్గురికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కూడా వ్యాపారవేత్తలందరూ కూడా నేను కోరుకుంటున్నాను. నువ్వేనా జగన్న మా నమ్మకం, నువ్వేనా జగన్న మా దైవం, నువ్వేనా జగన్న మా దేవుడు. బయట రాకూడదా?